కోర్ట్ ఆర్డర్ ను ఇంప్లిమెంటేషన్ చేయించడానికి వెళ్ళిన ఒక న్యాయవాదిపై రెవెన్యూ సిబ్బంది దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడం అమానుషమని సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ జనార్దన్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని విధుల నుంచి తొలగించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో అడ్వకేట్ గణపతిపై రెవెన్యూ సిబ్బంది దాడి చేసి అతనిపై అక్రమ కేసులు బనాయించినందుకు గాను సిద్దిపేటలో అడ్వకేట్ ఐక్య వేదిక నాయకులు కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్వకేట్ల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోర్టు ఆర్డర్ ను అమలు పరిచేందుకు వెళ్ళిన అడ్వకేట్ గణపతిపై దాడి చేసిన రెవెన్యూ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అడ్వకేట్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అడ్వకేట్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఐక్యత పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ దాదాపు తెలంగాణ అంతటా కూడా ఆ కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కోర్టు యొక్క ఆర్డర్ను తీసుకొని నిజామాబాద్ కలెక్టరేట్కు దాని ఎగ్జిక్యూట్ గురించి పోయారు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది. ఆ కోర్టు సిబ్బందిని మరి న్యాయవాదులను కోర్టు ఆర్డర్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ఆటంకం కల్పిస్తూ వారి మీద దురుసుగా ప్రవర్తించడం, రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి న్యాయవాదులన్నా కోర్టు యొక్క ఆర్డర్స్ అన్నా ఏమాత్రం గౌరవం లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా గతం లోపల ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమ్మడే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అన్యాయమైన కేసులను విట్టుపిచ్చినటువంటి రెవెన్యూ సిబ్బందిని ఎంబడి సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ న్యాయవాద సంఘాలు ఐక్యంగా పిలిపించిన సందర్భంగా కోర్టు విధులను బైకాట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి గతంలో న్యాయవాదుల దంపతుల హత్య అనంతరం, అంతకంటే ముందు, ఆ తర్వాత, ఇప్పటికి కూడా మన న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తున్నా, మరి తాత్కాలికంగా ఉపశమనంగా ఇగో చట్టం తెస్తున్నాము అగో చట్టం తెస్తున్నాము అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తాత్సారం చేయడం, వాయిదా వేయడం తగదు. అదే కాకుండా మరి నిజామాబాద్ జిల్లాలో న్యాయవాదిని కోర్టు ఆర్డర్ అమలు చేయడానికి పోయినటువంటి బెయిలిఫ్ను వీళ్ళ మీదనే దురుసుగా ప్రవర్తించి మరి అక్రమంగా వారికి ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉన్నటువంటి పలుకుబడి ఆధారంగా మరి అక్రమ కేసును బనాయించడాన్ని మరి దాన్ని న్యాయవాద సంఘాలన్నీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.